ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2021 సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈసారి ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ టీం బరిలోకి దిగనుంది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ టీం ఒక్క మ్యాచ్ ఆడకముందే ఆ టీంకి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇదేంటంటారా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ తాజా సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని టీమిండియా మాజీ క్రికెటర్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ఫ్లెమింగ్ అన్నారు. ప్రస్తుతం సిఎస్కే టీంలో ఉన్న ప్లేయర్స్ లో టాప్ 7లో 4 సరైన ఫామ్ లో లేదని చెప్పాడు. కీలకమైన సురేష్ రైనా విఫలమైతే చెన్నై సూపర్ కింగ్స్ విజయ అవకాశాలు మరింత దెబ్బతింటాయని వెల్లడించారు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్ 2021 మ్యాచ్లు జరగనున్న విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 9 ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్లో ఢీ కొట్టబోతుంది. తాజాగా ఫ్లెమింగ్ మాట్లాడుతూ సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని వంటి క్రికెటర్లు ఇంటర్నేషనల్ లేదా పోటీ క్రికెట్ నుంచి గత కొంతకాలంగా ఆడటం లేదు. గాయం కారణంగా కొన్నాళ్లుగా రవీంద్ర జడేజా టీమిండియాకు దూరమైపోయాడు. అంటే 7 అత్యుత్తమ ఆటగాళ్లలో 4 ఆటగాళ్లైతే ప్రస్తుతం ఫామ్ లో లేరు. ఇదే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రధాన లోపమని చెప్పాడు. ఏప్రిల్ 10 ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ లో తలపడనుంది. ఐపీఎల్ 2020 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరకొట్టి ఏకంగా ఫైనల్స్ కు చేరింది. కానీ ఆ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం టేబుల్లో 7th లో నిలిచి ఫస్ట్ టైం ప్లే ఆఫ్స్ కు వెళ్లకుండా ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ప్రస్తుతం రాబిన్ ఉత్తప్ప, రుతురాజ్ గైక్వాడ్ రాణించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వారు దేశవాళీ క్రికెట్ ఆడారు, మంచి రికార్డులు కూడా సృష్టించారు. ఫాఫ్ డూప్లసీస్ సైతం ఫామ్ లోనే ఉన్నాడు. కానీ మిగిలిన 4 సంగతి ఏంటి? భారీ షాట్లు ఆడటం, పరిగెత్తడం వారికి సవాల్గా మారుతాయి. బ్యాటింగ్ ఆర్డర్లో జడేజాను ముందు పంపించాలని సిఎస్కేకు తన సూచన అని చెప్పేశాడు. ఎంఎస్ ధోని కూడా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రావాలి. ఏది ఏమైనప్పటికీ రైనా కీలకమవుతాడు. అతడు ఫామ్లో ఉండి పరుగులు చేస్తే జట్టుకి మేలు, లేదంటే చాలా కష్టం. సీజన్ మొత్తం సిఎస్కే టీం ఇబ్బంది పడుతుందని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021 మ్యాచ్లు జరిపేందుకు ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ ఈ స్టేడియంస్లో అయితే మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈసారి ఏ జట్టుకు సొంతగడ్డపై ఆడే అవకాశం లేదు. సిఎస్కే లీగ్ దశలో 14 ఆడనుండగా అందులో 5 ముంబై వేదికగా, 4 ఢిల్లీ వేదికగా, 3 బెంగళూరు వేదికగా అండ్ చివరి 2 కోల్కతా వేదికగా ఆడనుంది. గత ఏడాది ఐపీఎల్ 2020 సీజన్ కి గాను సిఎస్కే పర్ఫార్మెన్స్ చూస్తే మొత్తం 14 ఆడిన సిఎస్కే టీం 6 8 ఎదుర్కొంది. ఇక ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న సిఎస్కే 2021 మినీ వేలానికి ముందు 6 రిలీజ్ చేసింది. వారిలో కేదార్ జాదవ్, పీయూష్ చావ్లా, మురళీ విజయ్, మోనూ కుమార్, హర్భజన్ సింగ్, షేన్ వాట్సన్ ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18 జరిగిన వేలంలో సిఎస్కే టీం 17.35 కోట్ల ఖర్చు చేసింది. ఇందులో సిఎస్కే టీం కొనుగోలు చేసిన వారిలో ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ మోయిన్ అలీతో పాటు టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చేతేశ్వర్ పుజారా కూడా ఉన్నాడు. అండ్ ఈసారి కృష్ణప గౌతమ్పై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మరి ఈసారి ఐపీఎల్ 2021లో ధోని తల ఇవ ఎలా ఆడతాడనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. మరోపక్క చిన్న తల అయిన సురేష్ రైనాపై చాలా మంది ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈసారి ధోని కూడా బ్యాటింగ్ ఆర్డర్లో ముందరికి వచ్చి, మరోపక్క సురేష్ రైనా కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తే సిఎస్కే టీంకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మరి చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ఫ్లెమింగ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఐపీఎల్ 2021 అప్డేట్స్ కోసం కానీ, క్రికెట్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం కానీ మా ఆదాం తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.